विमान सब्जेक्ट नाव आहे इंटरनॅशनल इंटरमेंट सेकंड इयर सीएस सब्जेक्ट इकॉनॉमिक्स सब्जेक्ट इकॉनॉमिक्स मध्ये पॉप्युलेशन మీకు సెకండ్ ఇయర్ లో పాపులేషన్ క్వశ్చన్ ఉంది. ఆల్రెడీ ఎస్ఏ క్వశ్చన్ చెప్పాను. ఎస్ఏ క్వశ్చన్ లో పాపులేషన్ అనేది ఓవర్ పాపులేషన్ క్వశ్చన్ చెప్పాను. ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ క్వశ్చన్ చెప్పాను. ఓవర్ పాపులేషన్ క్వశ్చన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ పాపులేషన్ లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ మూడు స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఎప్పుడైతే మానవుడు అభివృద్ధి చెందడంలో ఉన్నాడో తన జీవితాలను మెరుగుపరచుకోవడానికి ఏం చేస్తున్నాడు 1891 మన జనాభా ఫస్ట్ స్టేజ్ 1891 అండి 1891 మరి మన పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది, జనాభా అనేది ఇంక్రీజ్ అయింది. కానీ డెత్ ఆఫ్ ఎట్స్ జనాభా కలిగిన
ఇన్నున్నాయంటే పది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు ఎన్నున్నాయి? పది ఉన్నాయి. అందులో దేశం పేరు ఇచ్చాడండి, అది దేశం జనాభా ప్రపంచ జనాభా శాతం. నెక్స్ట్ చైనా. ఏంటండి చైనా? చైనా ఏముందండి మీకు తెలుసండి, 1.134 crores. నెక్స్ట్ 18.9. నెక్స్ట్ ఇండియా. ఇండియా ఏముందండి 1.1 crores. అదే 2011 సెన్సస్ అమెరికా ఏంటండి 31 crores. అమెరికా 31 crores. ఎంత శాతం అండి? 4.43%. నెక్స్ట్ ఇండోనేషియా చూసుకున్నట్టే ఎంతండి? 23 crores. మరి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందండి? 3.53%. నెక్స్ట్ బ్రెజిల్ చూసుకున్నట్టే 19 crores. ఎంతండి? 2.82%. నెక్స్ట్ పాకిస్తాన్ చూసుకోండి. పాకిస్తాన్ తగ్గిపోతే తగ్గిపోతే తీసుకెళ్ళి మన భారతదేశంలో పరిచయం సరిపోతుంది. ఎంత విచిత్రం అంటే 17 crores. అంటే భారతదేశం ఎంత భయపడుతుందో అర్థం చేస్తుంది. భారతదేశం భయపడలేదు, నాకు బాధపడుతుందండి. అయితే ఇది బాగుపడినప్పుడు కొన్ని దేశాలకి మనం అంత మరి సపోర్ట్ అవ్వకుండా మనం అబ్బాయి చూసుకోవడం చాలా దగ్గర. ఎందుకంటే ఆర్థిక బాగుపడినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి కొన్ని నియమాలను పాటించవలసిన మనకి ఉందండి. నెక్స్ట్ పాకిస్తాన్ ఏంటండి 2.62. నైజీరియా ఏమంటే ఆఫ్రికా కాంటినెంట్. నైజీరియా ఏమంది? ఆఫ్రికా కాంటినెంట్. 16 దీనికి అంటే 2.54%. తర్వాత రష్యా ఏమండి 14 అంటే 2.02%. జపాన్ భారతదేశంలో ధనవ పెరుగుదల
ఎప్పుడైతే వ్యవసాయంలో ఆదరిస్తున్నామో మన వ్యవసాయంలో కుటుంబం ఉపాధి లభిస్తుంది. ఎప్పుడైతే మరి వ్యవసాయం అంటే ఒక్కొక్కరికి ఎక్కడో 2 ఎకరాలు ఉంటాయండి. 2 ఎకరాలు అంటే మన పొలం ఉన్నాయి కదా జనాభా, మరి మీ కుటుంబం మరి కొట్టుకు ఏం చెప్తారంటే మా పొలంలో మనకేంటారు అంటే ఆటపడికి ఏం చేస్తారంటే జనాభా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే సరే మన పొలం ఉంది కదా ఏదో మనం ఉపసించుకుంటాం మన కుటుంబాన్ని ఈజీగా పోషించుకోవచ్చు అని చెప్పి వ్యవసాయం తప్పనిసరి మీరు మ్యారేజ్ కావాల్సింది ఎవరైనా సరే ఎవరైనా